పార్టీ మీడియా లింగ పరిశోధనలో నిష్ణాతులే అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఈ అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్న నా కొడుకులు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో విచారణ చేసుకోవచ్చు. ఈ లోకేష్ పొప్పుగాడు ఒకసారి చెప్పాడు మనకేమని, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణలో జీరో. రేపు 24 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఓం నమశివాయ. ఈ నా కొడుకులు వెళ్ళి అమెరికాలో పార్టీ పెట్టుకోవచ్చు, అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో ల్యాబ్ రిపోర్ట్లు తెచ్చుకోవచ్చు, అమెరికాలోనూ సింగపూర్లోనూ ఆయక చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ కొనుక్కుని సెటిల్ అయ్యారు, అక్కడే సెటిల్ అయిపోవచ్చు. వైసీపీ పార్టీని కాపాడుకోవాలంటే గవర్నమెంట్లకి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పార్టీ ఎంపీ రఘురామరాజు అంటున్నారు. రఘురామరాజు ఎవరు? మా పార్టీలో వెళ్ళాడు. రఘురామరాజు ఎంపీ రఘురామరాజు అంటున్నారు. మా పార్టీ మీ పార్టీ సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయకపోతే మా పార్టీనే అంటే ఇప్పుడు వంశీ పార్టీ చంద్రబాబు గారి గురించి ఏం చెప్పాడు? వంశీ నేను అడిగాను చెప్పి వంశీ ఏ పార్టీ? అప్పుడు చంద్రబాబు ఏం చెప్పి వంశీ ఏం చెప్పాడు చంద్రబాబు గురించి? అవన్నీ నిజమేనా? ఇప్పుడు వంశీ చెప్పినవన్నీ చంద్రబాబు మీద నిజమేనా? ఆడ పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడు రఘురామరాజు మా పార్టీ, ఆయన చెప్పినవన్నీ మేము సమాధానం చెప్పాలంటే ముందు వంశీ అడిగినట్టుగా ఆయన చెప్పమని సమాధానం. ఇప్పుడు వంశీ చెప్పినవన్నీ కరెక్టే కదా, అంతే కదా. ఇక అయినప్పుడు ఇంకేముండే గడప గడప మన ప్రభుత్వం ఆధారణ ఎలా ఉంది సార్? సమస్యలు చూస్తున్నారా ప్రజలే ఉన్నా? ఇప్పుడు ఈనాడు మా జ్యోతాళ్ళు మా టీవీ ఫైవ్ వాళ్ళు దాదాపు నేను 15 రోజులు తిరుగుతున్నాను. నా వెనకాల ఒక కెమెరా వేసి తిరుగుతున్నారు. ఏమన్నా దొరికితే వాళ్ళు తిట్టకపోతారని. ఇప్పుడు గుడివాడలో 2 లక్షల మంది జనాభా ఉంటారు. రేపు ఎన్నికలు వస్తే మాకు 90,000 మంది 1 లక్ష మంది ఓటేస్తారు. 170,000 పోలు తిన్న 20,000 పార్టీ వెళ్ళడం గెలుపుతారు. 70,000 మంది 80,000 మంది నేను ఎప్పుడు ఓడిపోతాను అని చెప్పి చూస్తా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు అట్లాగే వాళ్ళతో పాటు వీళ్ళు 3 తిరుగుతున్నారు నా చుట్టూ ఎక్కడన్నా తిట్టకపోతారని. ఇప్పుడు ఓటేయటం వేరు, ఓటేయకపోవడం వేరు. ఇప్పుడు తిట్టాలంటే ఏముంది, ఎవడో కూడా బయటకు వచ్చి ఏదో ఒకటి అనొచ్చు. మెజారిటీ పబ్లిక్ అంటే అవసరాలు నిజంగా ప్రభుత్వంతో అవసరం ఉండి ప్రభుత్వ సహాయం కావాలి. పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రభుత్వ సహాయం కావాలి. వాళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కట్టుకుంటా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి, స్థలం కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మా భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎవరికైనా మెడికల్ గా ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే పరిస్థితి బాగున్నాడు ఉన్నారు. ప్రభుత్వ సహాయం కావాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా సహాయాలు అందని కోరుకున్నారు. అదేవిధంగా ఆర్థిక సహాయాలు రకరకాల విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. అటువంటి కుటుంబాలంతా కులాలు మతాలు పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనుకుంటున్నాం. నా బట్టి ఒళ్ళు పలిచినాడు ఎవడు ఉంటాడు? కోవెక్కి నాకే ప్రభుత్వంతో పని లేదు, నా ఫుల్గా 3 పూటలు తింటాకుండా ఉంటాకుండా మా బాబులు సంపాదించిపోయారు, మేము హ్యాపీ. మాకేంటంటే మాకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి. నాకు రాధాకృష్ణ గారి ఛానల్ చూడకపోతే నిద్ర పట్టదు. నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను ఆయన ఛానల్ చూడాలి, చంద్రబాబు గారి బొమ్మ చూడాలి రోజు లేదు, నాకు నిద్ర పట్టదు. నాకు ఎవడేమి వచ్చినా నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఎవడన్నా శ్రీను బాబు అంటాడు వచ్చి నా దగ్గరకు వచ్చి మా వైసీపీ కోటి హెల్వే నేనే నేనంటాడు. దాని భూతార్థంలో పెట్టి మీరు ఏదో చూపించాలనుకున్నారు. 100కి 100% వైసీపీకి రాదు, 100కు 100 ఓట్లు వైసీపీకి పడవు. మాకు 55% వేస్తే 45 మంది మాకు వ్యతిరేకంగా ఉంటారు. ఎక్కడైనా ఏ వార్డులైనా ఏ ఊళ్ళైనా ఆ 45 మందిలో ఎవడో ఒకటి ఒకడో ఇద్దరు ఎంతయ్యి ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ విజువల్ కావాలి ఇప్పుడు మా వాళ్ళకి. ఆడెవడన్నా ఒకడో నువ్వేం చేసావా నీకు ఓటేనంటే ఇది మొత్తం గురువారం నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా దీన్ని చూపించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ జనం ఇని ఇని చూసి 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 ఇని ఇని వాళ్ళు మనకన్నా 2 ఆకులు ఎక్కువ సరి ఉన్నారు కాబట్టి ఎవడ కోళ్ళు పలిచి తిండి ఎక్కువై కొట్టుకుని ఏం మాడుతున్నాడు, ఎవడ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు, ప్రభుత్వం ఉండాలని కోరుకున్నాను తెలుసు.